హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతం మనం వచ్చేసి కర్ణగిరి దగ్గరలో ఉన్నాము. కర్ణగిరి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ని ఆనుకొని ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నాము ప్రస్తుతానికి మనము. అండ్ ప్రత్యేకంగా ఈ టైంలో ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఏంటో అదంతా కూడా ఆల్ ఓవర్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఎందుకనంటే ప్రత్యేకంగా లాస్ట్ టైం సండే వచ్చినటువంటి ఆ వరదలు ఏవైతే ఉన్నాయో, ఖమ్మం మొత్తం ఒకలాగుంటే ప్రత్యేకంగా కర్ణగిరి మాత్రం ఇంకొకలాగుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ఇళ్ళు దరిదాపుల్లో 2-3 అంతస్తుల బిల్డింగ్లు సైతం అన్ని మునిగిపోవడం జరిగింది. అండ్ మామూలుగా కాదు, చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరగడం జరిగింది ఇక్కడ. అండ్ చాలామంది కూడా చాలా ఇళ్ళు కూడా పగిలిపోవడము, అండ్ చాలామంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ వరదల్లో కొట్టుకుపోవడం అనేది జరిగింది. అయితే ఇవాళ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, జస్ట్ ఆ రోజు వరకు వర్షాలు ఉండే, మధ్యలో కొంచెం పడుతుండే, దాని తర్వాత తగ్గిపోయినాయి వర్షాలు. అండ్ వరదలు మ్యాక్సిమం ఆ రోజు ఉన్నటువంటి కాకుండా కొంచెం తగ్గిన ప్రభావం అయితే కనబడ్డది. కానీ స్టిల్ ఇవాళ ఏంటంటే, గత మూడు నాలుగు గంటల నుండి ఖమ్మంలో వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా వరకు ఎక్కువ వర్షం పడుతుంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షం తాకిడి పైన పడ్డది కదా, దాని ప్రభావంతో మళ్ళీ వర్షం ఉధృత అయితే పెరిగిపోయిందన్నమాట. కాబట్టి నిన్న ఉన్న అండ్ మొన్న ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇంకా కొన్ని గంటల తర్వాత సాధ్యమైనంత వరకు, అంటే మొన్న ఉన్న రేంజ్లో వరదలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండడం అనేది, ఈ ప్రజెంట్ పరిస్థితిలో ఇక్కడ ఉండడం అనేది సేఫ్ కాదని చెప్పేసి ప్రభుత్వం నుండి కానీ అండ్ పోలీసు యంత్రాంగం నుండి కానీ అందరి తరఫున సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేసి కొంచెం మంచి ప్రదేశానికి, అంటే కొంచెం ఎత్తు ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. అండ్ పోలీస్ యంత్రాంగం కూడా కోరుకుంటుంది. అండ్ దీని గురించి ప్రత్యేకంగా ఏం జరుగుతుంది, అండ్ చాలామంది ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రం అరే వర్షం ఉధృతి పెరుగుతుంది, మనం డేంజర్ జోన్లో ఉన్నామని చెప్పేసి అది భావించి చాలామంది సామాన్లు కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏం జరుగుతుందిలే, ఏం కాదులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న లైట్లు సైతం ఆర్పేసి మరీ ఇంట్లో పడుకున్న సందర్భం అయితే ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాన్ని ఆ విషయాన్ని ఒకసారి కనుక్కుందాము. చెప్పండి బ్రదర్ ఒకసారి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఒక 1 వీక్ బ్యాక్ అయితే బాగా వాటర్ వచ్చి మా కాలనీ మొత్తం కొట్టుకొని పోయింది. మళ్ళీ సేమ్ సమయం కాకపోతే ఒక వారం తర్వాత మళ్ళీ ఈ యొక్క సంఘటన అనేది తిరిగి జరగడం అవుతుంది. 11:00 మా కాలనీలోకి నీళ్ళు వస్తాయని పోలీసు వారు అయితే హెచ్చరిస్తున్నారు. కానీ దాదాపు మా కాలనీలో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే మేము ఇక్కడే ఉండి తరచూ ఆ యొక్క నీటి ప్రవాహాన్ని హెచ్చరిస్తూ వేరే వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఎదురు చూస్తున్నాము. మా కాలనీ మునిగిపోవడానికి ముఖ్య కారణం పైన బయ్యారం కట్ట అనేది ఒకటి ఉంటుంది, ఆ కట్ట తెగిపోయిందని సమాచారం వస్తుంది. పొరపాటున ఆ కట్ట కనుక తెగిపోతే మాత్రం మా కాలనీ అసలు మా కాలనీ అని చెప్పుకోవడానికి ఈ కాలనీ కూడా ఉండదని పోలీసులు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఒకటే మాట అంటున్నారు పోలీసులు వారు, డోర్డే సిచ్యువేషన్, ఉంటే కాలనీ ఉంటుంది, లేకపోతే అసలు కాలనీ లేకుండా చరిత్రలో మిగిలిపోద్దని అంటున్నారు అంతే. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పటి వరకు పడ్డ వర్షాలు, అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి ఆ వరద ఉధృతి వల్ల మీ ఇంటికి సంబంధించినటువంటి లాస్ ఏమైనా జరిగిందా? మా ఇల్లు కొంచెం ఒడ్డున ఉంటుంది, మా ఇంటికి అయితే ఎటువంటి లాస్ జరగలేదు. బట్ మా ఇల్లు అయితే మొత్తం మునిగిపోవడం జరిగింది. మన కాలనీలో ఉన్న వాళ్ళు అయితే ఇల్లు సామాన్లు కొట్టుకొని పోయినాయి, ఇల్లులు మునిగిపోయినాయి, ఇల్లులు పగిలిపోయినాయి, చాలా నష్టం జరిగింది. అంతే. ఓకే, విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేస్ ఎట్లయితే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటి, అండ్ మొన్న జరిగినటువంటి నష్టం ఏ రేంజ్లో ఉంది, అండ్ ప్రజెంట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అని చెప్పేసి అంటే దాన్ని ఊహించుకోవడానికి నిజంగా భయమేస్తున్న సందర్భం ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అన్నని అడిగి తెలుసుకుందాము, మొన్న ఎట్లుండే వరద అండ్ దానివల్ల ఏ రేంజ్లో లాస్ జరిగింది, అండ్ ఇవాళ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మొన్న కూడా ఊహించని పరిణామం అండి. ఖమ్మం చరిత్రలో ఇంతవరకు ఇంత వరద లేదు. ముఖ్యంగా మేము సఫర్ అయిన వారు రాజీవ్ గారు పక్క సాయినగర్ వికలాంగుల కాలనీ వాళ్ళు, మా అవస్థలు చెప్పలేనివ్వండి. ఇటు పక్కన ఉన్న ఇల్లులు మొత్తం దాదాపుగా ఇంట్లో ఉన్న సామాన్లు అయితేంది, సర్టిఫికేట్స్ అయితేంది, బుక్స్ అయితేంది, తినడానికి తిండి కూడా లేక గత 4-5 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఇప్పుడే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఇప్పుడే కొంచెం కోలుకొని బయటపడుతున్నాం, కొంచెం అన్నీ చేసుకోగలుగుతున్నాం, ఒక్కొక్క సామాన్ కొనుక్కొని ఏదో చేసుకుందాం అనే టైంలో ఇవాళ ఈవినింగ్ నుంచి పోలీసు వాళ్ళు అప్రమత్తం చేస్తూ ఇది చేస్తున్నారు. ఇందాకటికి ఇప్పటికి చాలా వరకు పెరిగిందని వరద మా కాలనీలో ఉన్న ఆల్మోస్ట్ 90% వాళ్ళు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. అటు పక్కన వికలాంగుల కాలనీ వాళ్ళు కూడా టోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వరద పెరుగుతుంటే రేపు పొద్దున ఊహించుకుంటే చాలా పరిస్థితి దారుణంగా భయానకంగా ఉంది. దేవుడి దయతో వరద తగ్గి కొంచెం జనాలకి ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నాము.
ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా బయలుదేరారని చెప్పి తెలిసింది. ఏరియాని కూడా విజిట్ చేయడానికి వస్తున్నట్టు తెలిసింది. అండ్ మొన్న అంటే లాస్ట్ కొన్ని రోజుల క్రితం వరద ఎలా వచ్చింది ఏంటి, అండ్ ఇలా వస్తుంది ఈ రేంజ్లో ఫ్లోటింగ్ ఉంటుందని చెప్పేసి దరిదాపులో ఎవరు ఊహించలేదు. కాబట్టి ఆ టైంలో అప్పటికప్పుడు ఇళ్ళు ఖాళీ చేయడం కానివ్వండి, లేదంటే పునరావాస కేంద్రాలకు వెళ్ళడం కానివ్వండి, కొంతమందికి సాధ్యమైంది కానీ అందరికీ సాధ్యం కాలేదు. కానీ ప్రజెంట్ ఏంటంటే వరద పెరుగుతోంది, ఆల్మోస్ట్ లాస్ట్ కొన్ని గంటల ముందు నార్మల్గా ఉండే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ పెరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కొంతమంది అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది, అండ్ మిగతా చాలామంది వెళ్ళలేదని చెప్పేసి కూడా మేము విన్నాము. మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నాము, బ్రతిమాలతున్నాము, బెదిరిస్తున్నాము, ఖచ్చితంగా వెళ్ళాలి అంటున్నాము. కొంతమంది కొంచెం ఒకళ్ళు ఇద్దరు బ్లాక్కి ఒకళ్ళు ఇద్దరు మొండికి కూర్చుంటున్నారు, వాళ్ళకు కూడా కొంచెం పెరిగిందని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే సరిపోతుంది. కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే వరద పెరిగింది, ఇటు నుంచి మనం అటు వెళ్ళొచ్చేలోపు అరగంటకి పావుగంటకి మనం ఊహించినంత విధిగా పెరిగేసరికి ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఎవరు కూడా ఇక ఎవరిని పక్కనకు పక్కన వాళ్ళకు కూడా సాయం చేసి కమ్యూనికేషన్ ఇప్పుడన్నా ఇంత ముందు ఇన్ని 4 అవర్స్ 6 అవర్స్ ముందు అప్రమత్తం చేసి ముందుకు తరలించగలుగుతున్నాం. కానీ అప్పుడు మాత్రం మొన్న వచ్చిన వరద మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దారుణంగా వచ్చింది. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళకు కూడా మేము మళ్ళీ బతిమాలి పోలీసు వారిని రెవెన్యూ వాళ్ళని తీసుకెళ్ళి హయ్యర్ ఆఫీసర్ని తీసుకెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ దాని తర్వాత ఒక బాబాయ్, ఈ బాబాయ్ వచ్చేసి ఇదే ఈ ఏటి ఏదైతే ఉందో, వరద ఉధృతి ఏదైతే స్టార్ట్ అవుతుందో, ఫస్ట్ తగిలేటువంటి ఇల్లు ఈ బాబాయ్దే అన్నమాట. ఫస్ట్ ఇల్లు ఈయందే. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కనబడుతుంది కదా, దరిదాపుల్లో చాలా వరకు అంటే చాలా వరకు ఇల్లు పాడైపోవడం జరిగింది. అండ్ వాటర్ మొత్తం కూడా పూర్తిగా కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఏ రేంజ్లో నష్టం జరిగిందంటే పాపం ఆయన్ని ఇక అడిగినా మనము అసలు బాధపడాల్సిన పరిస్థితి. అయితే ఈ ఏటికి సంబంధించి ఇక్కడ నుండి వెళ్ళే ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో ఈ బాబాయ్ది అన్నమాట. బాబాయ్ అసలు చెప్పండి, అసలు లాస్ట్ టైము ఆ వరద ఈ రేంజ్లో వస్తుందని చెప్పేసి లేదన్న, నేను దగ్గర దగ్గరే ఖమ్మం వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇంతవరకు చూడలేదు ఎట్లాంటి వరద వచ్చినాయి, కానీ ఇక్కడుండి మేము చూసేవాళ్ళం ఇక్కడ దాకే వచ్చి. కానీ అసలు ఎంత ఎప్పుడైతే వరద ఫస్ట్ స్లాబ్ వరకు మునిగిపోయినాయి మాకు. 24 గంటల సేపు ఆ ఫస్ట్ స్లాబ్ మొత్తం మునిగే ఉన్నాయి. అక్కడ వరకు అంతే ఉంది ఫస్ట్ స్లాబ్. 24 గంటల సేపు 1వ తారీఖు ఉదయం 8 గంటలకు వచ్చిన వరద, 2వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల దాకా అక్కడే ఆగినాయి వరద. దగ్గర 20 గంటలు మినిమంగా ఆగినాయి, సామాన్లు ఏమి లేవు. అండ్ చూసారు కదా కొన్ని నిమిషాల క్రితం మనం వచ్చేసి కర్ణగిరి ఏదైతే ఉందో, కర్ణగిరికి పరిసర ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ నిన్నటి వరకు ఒకలాగుండే ఫ్లోటింగ్ అండ్ ఇవాళ ఉన్నటువంటి ఒక 3-4 గంటల నుండి పడుతున్నట్టు వర్షం ఏదైతే ఉందో ఆ వర్షానికి ఆల్మోస్ట్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. అండ్ దరిదాపులో ప్రతి ఒక 1/2 అవర్ 1 అవర్కి పెరుగుతూనే ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దరిదాపులు అందరూ ప్రజల్ని కూడా ఆ పునరావాస కేంద్రానికి అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మంచి ప్రాంతానికి తరలించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా పనిచేస్తున్నవి. అండ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి యూత్ చాలామంది కూడా ముందుకొచ్చి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని బయటికి రావాలి అండ్ మంచి ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి మోటివేట్ అయితే చేయడం జరిగింది. అండ్ చాలామంది అక్కడ నుండి తరలించిన ప్రతి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి జనాల్ని కూడా ఒక మంచి ప్లేస్ అంటే దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ అయితే ఉంది, హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్. ఓకే, అండ్ ఈ ప్రదేశానికి అంటే లోతట్టు ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్ని అయితే ప్రైవేట్ స్కూల్ని అయితే చూసుకోవడం జరిగింది. అండ్ అక్కడ ఉన్నటువంటి చాలామంది జనాల్ని కూడా అరే వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మా స్కూల్లో అయితే ఈ నైట్కి లేదనుకుంటే వాళ్ళు సేఫ్గా ఉండే ఆ టైం వరకు మా స్కూల్లో ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్కూల్ యాజమాన్యం వచ్చేసి హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ స్కూల్ అని చెప్పేసి ఉంది. ఈ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా వాళ్లకు ఉండడానికి ఈ నైట్ స్టే చేయడానికి అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి రియల్లీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టైం ఏదైతే ఉందో అండ్ మొన్నటి వరకు పడ్డటువంటి ఆ వర్షాల వల్ల చాలామంది కూడా వాళ్ళ ఆస్తుల్ని కానివ్వండి అండ్ చాలామంది ఇళ్ళు కూడా డ్యామేజ్ అయిపోవడం జరిగింది. అండ్ అక్కడ నుండి ఈ టైంలో ఈ ప్రదేశానికి తరలించిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు అండ్ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది అంటే ఇంతగా వర్షం పడుతుంది, 3-4 గంటల నుండి వర్షం పడుతుంది, మరి కొన్ని గంటల తర్వాత పరిస్థితులు అంతా మారిపోయే అవకాశం ఉందని చెప్పేసి వింటున్నాము. అండ్ ఇక్కడ పరిస్థితిని కూడా ఒకసారి కనుగొని అడిగి తెలుసుకుందాము.
ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూసుకున్నట్టయితే వాటర్ చాలా తక్కువ ఉండే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైంది. హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ ఇదే సమస్యలు అనేది మాకు ఇక్కడ ఒక హై అంటే ఇక్కడ పెద్ద సమస్య ఉంది, అక్కడ మాకు పునరావాసం ఇచ్చారు, థ్యాంక్స్ మేనేజ్మెంట్కి. అండ్ ఏమనిపిస్తుంది బ్రదర్, మొన్న పడ్డటువంటి వర్షానికి చాలా అంటే చాలా ఇళ్ళు పాడైపోవడం జరిగింది, అండ్ చాలామంది ఆస్తి నష్టం జరిగింది, అండ్ ఇంట్లో ఉన్నటువంటి చాలా సామాన్లు కూడా అంతా డ్యామేజ్ అయిపోవడం జరిగింది. అండ్ మొన్న వచ్చినటువంటి ఆ వరద ఉధృతి ఏదైతే ఉందో చాలామందికి ఎవరు గెస్ చేయలేదు. ఆ గెస్ చేయకపోవడం వల్ల నా ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాన్లు తరలించడం కానీ ఇలాంటివన్నీ చేయలేదు. కానీ ఇవాళ పడ్డటువంటి వర్షం అండ్ ఆ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో మీకు ముందుగా అర్థమైపోతుంది, ఏమనిపిస్తుంది ఈ ఫ్లోటింగ్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అలా వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కూడా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ తరలించారు ఇక్కడ పునరావాస కేంద్రానికి. ఓకే, అండ్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు అనుకుంటారు? ఒక 2000 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ప్రజలకు. 2000 కుటుంబాలు ఉంటాయి. 2000 కుటుంబాలు అంటే ఎంత కాదనుకున్నా ఒక 3-4 వేల మంది అయినా వచ్చి ఉంటారు కదా? ఎస్, అవునొచ్చుండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు అండ్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు అసలు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వర్షం ఉధృతి ఏదైతే ఉందో ఇది పెరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి రావడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు సైతం పాపం నిద్ర లేకుండా ఈ టైంలో ఆ ఇళ్లను వదిలేసి రావడం చూసుకోవచ్చు మీరు. అండ్ లోపలికి వచ్చి చూడండి, దరిదాపు ఒక 2000 కుటుంబాలు, 1-2 అని కాదు, ఒక 2000 కుటుంబాలు ఉన్నాయన్నమాట. 2000 కుటుంబాలకు సంబంధించినటువంటి కనీసం ఒక 2-3 వేల మంది కూడా ఆ ఇళ్లను పూర్తిగా వదిలేసి బయటికి రావడం అనేది జరిగింది. ఫస్ట్ మనం ఒక ఇందాక ఒక రూమ్ అయితే చూసాము, ఆ రూమ్లో మొత్తం జనాలే ఉండే. అండ్ ఇంకొక రూమ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా పాపం చాలామంది జనాలు ఇక్కడే పడుకున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. చాలామంది అసలు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ రేంజ్లో వర్షం రాకపోవడం, ఆ వరదలు రాకపోవడం వల్ల అసలు ఇలాంటి సిచ్యువేషన్ అనేది అసలు ఊహించుకోలేదు వాళ్ళు. అండ్ చూసుకోవచ్చు కేవలం ఆ 2 రూములకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఈ రూమ్లో కూడా చూసుకోవచ్చు చాలామంది నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇలా ఇది కేవలం ఫస్ట్ టైం మాత్రమే కాదు, మొన్న జరిగినటువంటి ఆ 4-5 రోజుల ముందు జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా అంటే పూర్తిగా కలిసి వేసిందన్నమాట. ఇళ్ళలో ఉన్నటువంటి చాలా వరకు సామాన్లన్నీ పోయినవి, ఆస్తి నష్టం జరిగింది. అండ్ వాళ్ళు కనీసం ఒక 3-4 రోజులు నిద్రలేని రాత్రులు గడిపారన్నమాట. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు టైం వచ్చేసి 11 గంటలు దాటిందన్నమాట. నిన్నటి వరకు అంటే మొన్న పడినటువంటి ఆ వర్షం ఆ దెబ్బకి అసలు దరిదాపులు చాలామంది కూడా ఇల్లు పాడైపోవడము, ఆస్తి నష్టం జరిగింది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాము, ఏదో కొంచెం వాళ్ళకి ఏదో భరోసా దొరుకుతుంది, వాళ్ళ ఇళ్ళని క్లీన్ చేసుకుని ఏదో వాళ్ళ ఇంట్లో ఉండాలనే తరుణంలో మళ్ళీ వాళ్ళ ఇంకొక షార్ట్ న్యూస్ అయితే వినడం జరిగింది. వాళ్ళు 4 గంటల నుండి పడుతున్నటువంటి ఆ వర్షానికి దరిదాపుల్లో ఆ వర్షం ఉధృతి ఏదైతే ఉందో దరిదాపుల ఫ్లోటింగ్ కూడా చాలా వరకు పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల ఇక చేసేదేం లేక మళ్ళీ ఆ ఇళ్లను అన్నీ వదిలేసి బయటకు వచ్చారు. అండ్ వచ్చినటువంటి వాళ్ళలో ఒక అమ్మని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి అమ్మా, అసలు మొన్న వర్షం పడ్డది కదా, మొన్న వర్షం పడ్డ వర్షానికి దరిదాపులు ఇళ్ళన్నీ చాలా వరకు నిండిపోయినాయి కదా? భయపడ్డాం సార్, మా నా కొడుకు అయితే 3 పిల్లలు, మేము పైన ఉన్న ఒక్కలన్నా సహకరించలేదు మమ్మల్ని, ఏమైనా ఎవ్వరు చూడలేదు, ఫోన్లు చేసినా కానీ రాలేదు. అదో మా అత్తయ్య 97 ఏళ్ళ అత్త, ఆ అత్తమ్మని తీసుకొని ఉన్నాం కానీ ఎవరైనా నీళ్ళే నిప్పులే మాకు పువ్వే ఏమైనా, ఈ పిల్లగానికి 3 ఆడోళ్ళు నేను వేసుకొని పండుకున్నా సారు, ఎవరైనా చూడలేదు మమ్మల్ని, తెలుసా, చూసిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు, మున్నే రత్తందని గడగడగడ వణికాం సారు, ఎవరైనా రాలేదు. హెలికాప్టర్ పంపుతాం, అది పంపుతాం, ఇది పంపుతాం అన్నారు, ఏది పంపలే, మేమైతే చచ్చిపోతామని భయం అయింది సార్. ఏమైనా ఇక బతుకుతామో బతుకమో అని అన్నం వండుకున్నది కూడా బారబోసుకున్నాం మేము, తెలుసా. ఎవరైనా అందరు కాల్ చచ్చిపోయారు, మేము ఒక్కలే ఉన్నాం సార్, 8 బ్లాక్లో ఉన్నాం, నా కోడలు నేను నా మనవడు అందరం ఉన్నాం. ఎవరైనా ఎవరు ఉన్నారా లేరా అని ఒక్క ముఖ్యమంత్రి రాలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కార్లు వచ్చి కార్లో పోయిండు, మాకేం చేసిండు, మా అన్నీ పోయినాయి, నా కొడుకు 2 క్వింటాల బియ్యం తడిచిపోయినాయి, ఇవి అన్నీ తడిచిపోయినాయి, కొట్టుంటే కొట్టు పోయింది, గ్యాస్ ముద్దు పోయింది, అన్నీ పోయినాయి సార్. మాకేమున్నది, మిగిలేదు ఏం లేదు, బతుకుతానికి వచ్చినాం, మేము సూరత్ నుంచి ఉండాలో ఇక్కడ బతుకుదాం అని వచ్చినాం, ఏమి లేదు సార్ మాకు. అట్లా వాళ్ళు ఎందుకు ఓట్లు వేయించుకున్నారు, ఏమన్నా మమ్మల్ని బాగు చేసిరా, గోడ కడతాను అన్నాడు, ఓట్లే అన్నాడు, ఏ అప్పుడు మంచిగా ఉన్నది ఏంది ఆయల
రేవంత్ రెడ్డికి వెళ్తే మాకు 4,000 ఇస్తానన్నారు. 4,000 ఇచ్చిన ఇయ్యలే, ఏం సాయం చేయలేము మాకు. అసలు వేస్ట్, మేము ఇప్పుడు వచ్చి ఎన్ని గంటలు అవుతుంది, ఎవరన్నా వచ్చారా, ఎవరు మేము ఇచ్చే ఆ రోజు. అంటే మీరు 8 o'clock అంటే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దగ్గర కనకదుర్గమ్మ గుడికి దగ్గరలో అంటే ఆ రోజు మనం వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర నుండి వీడియోలు తీసుకున్నాం కదా. అయితే అక్కడ ఎవరో బాబాయ్ వచ్చాడు, అండ్ అక్కడ నుండి చూసాం మేము వాటర్ రేకుల రేకుల మీద మధ్యలో నుండి కనపడుతుంది. మీరే మేమే ఉన్నాం, మేము ఉన్నాం, మా పిల్లగాళ్ళు మేము కడగడ వణుకుతానో సార్, కనకమరలో లేరు, ముందు వాళ్ళు లేరు, ఏడ్చుకుంటా ఉన్నాం. ఏ మహిళ మా అమ్మమ్మ వీళ్ళ తాతయ్య వాళ్ళు అన్నారుగా, ఆ ఊరికి సర్పంచ్కి అన్నారుగా, అమ్మ మీరు ఒక్కలే ఉండటం ఏంది, మేము కారు పంపి విమానం పంపిస్తాం అన్ని చదువుకో అంటే గుడ్డలు చదువుకో కొద్దిలో కొద్దిలో తగ్గిపోతాను వెళ్ళి అనుకోని సప్పుడు చెప్పుకున్నాను. అయ్యాలో నీళ్లు తాగలే ఇన్నంది ఇల్లే, ఇగో ఈ ముసలమ్మని పెట్టుకొని ఉన్నాను సార్. ఆమెకు 99 ఏళ్ళు, ఇవాళ గుంజుకొని వచ్చిన ఆ ముసలమ్మని, ఆ ముసలమ్మ నేను, నాకు భర్త లేడు, ఆమె కొడుకు చచ్చిపోయాడు సారు, ఎవరు సాయం చేస్తారు, బువ్వ కూడా పెడతానికి కిందికి దిగుతా అంటారుగా, నీకు కూడా అడకపోతానమా అని అన్నారు సార్. నన్ను అన్నాం ఒకళ్ళు తెలిసిన వాళ్ళే ముసలమ్మ ఉన్నదని అన్నం పెట్టారు మాకు, తేప తేపకు తిడతారు ఎవరేం చేసారు సార్, ఏం చేయలేము మమ్మల్ని తెలుసా. అయితే చివరిలో మీరు ఎట్లా వచ్చారమ్మా అక్కడ నుండి, ఎట్లా వచ్చారు? నీళ్లు దిగినాక, ఏరు తగ్గినాక చిన్నగా కిందికి 4:30 లేచి చూస్తే కొంచెం కొంచెం అన్నీ తగ్గిపోయినాయి. తగ్గిపోయినాక చిన్నగా లేచిన అందరు వచ్చారు చూసుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎన్ని గంటలు ఉన్నారమ్మా అట్లా మీరు అసలు బయటికి రాకుండా, ఎవరి సహాయం దొరకకుండా ఎన్ని గంటలు? పొద్దుటి 9:30 నుంచి 10 వరకు, 4:30 అనుకున్నాం, 4:30 5 దిగిపోయినాయి. ఇక అప్పుడు భయం పోయింది మాకు, అప్పటి నుంచి అన్నే ఉన్నాం. ఆ మధ్యలో సాయం చేయడానికి ఎవరు రాలేదమ్మా మాకు, ఎవరు రాలేదు మాకు అసలు, ఎవరు రాలేదు. ఏడ్చుకుంటూ ఉన్నాం, మా పిల్లలు అయితే గడగడ వస్తే వాళ్ళు మాకు ఇట్లా. అసలు అసలు ఏమనిపించింది అమ్మా అప్పుడు? అంతమంది అసలు కూలిపోతాయేమో, చచ్చిపోతాయేమో అని భయం అయింది అంతే. పక్కన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రమే ఉన్నాం. మీరు మాత్రమే ఉన్నాం. ఇగో వీళ్ళ చిన్నపిల్లలు వేసుకొని మీరు పక్కన అమ్మ వాళ్ళ పక్కన 9 o'clock సార్ మాది. మీరు ఎవరెవరు ఉన్నారమ్మా అప్పుడు? నేను మా అక్క వాళ్ళు మేము అందరం చంద పిల్లగాళ్ళ పట్టుకునే ఉన్నాం. 4 కుటుంబాల పైన 4 ఉన్నాం. 4 పట్టుకుని దిగుదామనేసరికి ఇక్కడికి వచ్చేసి వీళ్ళని ఎత్తుకోవడం కుదరదు, అక్కడే ఉండేసినాం. తగ్గిద్దాం అనుకుంటే 12 అమ్మా బాబుకి ఎన్ని నెలలు? 1 ఇయర్ పాప. పాపని కూడా మీరు అంతే ఇక దగ్గర పెట్టుకుని ఆడే? ఆ రోజు ఏమీ తినలేదు మేము, ఒక అట్టనే నీళ్ళు లేక ఏం లేక అన్నం లేక అట్టే ఉన్నాం. లేదు ఎవ్వరూ రాలేదు, ఓట్లు అయ్యి పడవలు వేసుకుని వస్తా అన్నారు, బోట్లు వేసుకొని వస్తా అన్నారు, ఏమీ రాలేదు ఆ రోజు. అది ప్రాణాలు పట్టుకున్నారు. మళ్ళీ నైట్ అలలకి భయం అవుతుంది, అలలకి సౌండ్లకి బాగా. అంటే అంతమంది ఉన్నారు మన చుట్టుపక్కల, అంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, బలిసినోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ మిమ్మల్ని మాత్రమే అక్కడ వదిలేసి ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అదిగో అని చెప్పేసి అలా టైం పాస్ చేశారు కదా. మరి ఏమనిపించిందమ్మా మీకు? ఎట్లా ఏమనిపించింది? మాకు వేపించుకున్నప్పుడు వేపించుకున్నారు, రోడ్లు బాగానే మంచిగా చేసాం, అది చేసి గోడ కట్టిస్తాన్నారు, కట్టిలేదు అది కట్టి అదే పోయినసారే కింద వరకు వస్తాయని అందరం ఏమనుకున్నాం, కళ్ళ వరకే వస్తాయని అందరం ఓపుతూ అట్టే ఉన్నాం, కానీ వస్తుందని మేము అనుకోలేదు. అది గోడ కట్టించినట్లయితే మాకు ఇంత ఉండపోయేది సార్, ఇప్పటికి కూడా ఉండకపోయేది సార్. అది ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని అయితే చూసుకోవచ్చు. ఒక నిమిషం తల్లి. అయితే ఆ రోజు సండే పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షంలో దరిదాపుల్లో కనీసం ఒక 10 గంటలు అమ్మా, 10 గంటలు 10 నుండి 10 తక్కువలో తక్కువ 10 నుండి 12 గంటలు ఇక్కడ ఉన్నటువంటి అక్క ఏదైతే ఉందో, అక్కకి 3 ఆడపిల్లలు అన్నమాట, చిన్న చిన్న పిల్లలు, ఇదొక పాప ఇంకొక పాప అండ్ ఇంకొక పాప, 3 ఆడపిల్లలు. ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా అక్కడే ఉంచుకొని అక్కడే ఉన్నది అమ్మ. మీకేమనిపించింది అక్క అప్పుడు ఆ టైంలో? అంటే ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండనిపించింది.
ఎవరు రాలేదు. వస్తా అన్నారు కానీ ఎవరు రాలేదు. ఆదుకోవడానికి వస్తున్నారు కానీ ఎవరు రాలేదు. అట్లనే ఉన్నాం. అన్నం పెట్టలేదు, కరెంటు లేదు, నీళ్ళు ఏం లేదు. కిందికి దిగాలంటే భయం. చిన్నపిల్లలు కదా, వాళ్ళని తీసుకొని పోవాలని అట్లా ఇబ్బంది అవుతుంది. 10-12 గంటలు అంటే నిద్ర పట్టిందాక అసలు ఎక్కడ ఎక్కడ బాగా వచ్చింది అని భయానికి పడుకోవడం అసలు మాకు భయం వేస్తుంది. నిద్ర ఎట్ట వచ్చింది, మేము అసలు పిల్లగాళ్ళు పెట్టుకుని ఆల సౌండ్ కి ప్రోటీన్ కి బాగా అసలుకి మేము చాలా భయపడ్డాం. ఎవరైనా వస్తారేమో అని అనుకున్నాం. అది మోకాళ్ళు ఎత్తుకొచ్చేసినాయి. 15 మినిట్స్ కే దిగుదామని పిల్లగాళ్ళని పట్టుకుని దిగేసరికి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎత్తుకొని వచ్చేసాం. మొత్తం ఫ్లోటింగ్ మొత్తం పెరిగేసేసినాయి. అది పోయినసారి పోయి చీరలు తెచ్చుకునే ఉంది, ఇక్కడికి రానే వచ్చినాయి. మమ్మ చచ్చిపోతామని ఎత్తుకొని నా కొడుకు తీసుకొచ్చాను పైకి. నాది పైన ఇల్లు, కోడలు కొడుకు కింద ఇల్లు. దాదాపు చదవకుండా అన్నారక ఏం చదవకుండా అయిపోయింది. అండ్ మొన్నైతే సండే ఒకటి, అది మన దురదృష్టం వల్ల సమయంలో జరిగి ఉంటుంది. సరే ఆ టైంలో మనల్ని ఎవరిని అలర్ట్ చేయలేదు, అమ్మ ఇట్లా వరద వస్తుంది, ఇట్లా వస్తుంది, మీరు ఇబ్బంది పడతారు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు చెప్పలేదు. మరి ఈ రోజు సరే అదృష్టం కొద్ది సేఫ్గా బయటకు వచ్చారు. కానీ మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు, ఇలా ఉంటే ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మీ డిమాండ్ ఏదైనా, మీ రిక్వెస్ట్ ఏదైనా ఉందా? మాకేం లేదు, గోడ కట్టాలి, మాకు ఏమన్నా జాగి ఇవ్వాలి, ఇదంతా వద్దు మాకు. మాకు జాగితే మేము వెళ్ళిపోతాం. మేము కిరాయకి మా పిల్లల్ని ఏదో చదివించుకుందామని వచ్చినాం. మా అన్ని కొట్టుకుపోయినా మేము ఎట్లన్నా, మా పిల్లలు చదువుకునేటోళ్ళు ఉంటారు, ఒక అబ్బాయి బీటెక్ చదివేటోడు, బుక్స్ అన్ని సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మొత్తం పైన సార్. మేము కిరాయిలకు ఉంటున్నాం, 2-3 వేలు పెట్టుకుని ఉంటాం. ఎందుకండి చెప్పండి, మాకు ఏదైనా ఒక స్థలం చూపించచ్చుగా. మేము ఇప్పుడు కాదు అండి వచ్చింది, మీ సూరత్ నుంచి 2000 సంవత్సరంలో వచ్చినాం మేము. అప్పటి నుంచి ఇప్పటి మట్టుకు కూడా మాకు ప్రభుత్వం అనేది ఒక్క ఇల్లు కూడా మాకు ఇయ్యాలి, సాయం చేయలేదు. ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకే ఇస్తారు, మరి లేని వాళ్ళని ఎవరు చూడాలి సార్ చెప్పండి. మా ఆయన చూడబోతే రోజు డ్రింకర్. మాకు చేసాం, నేను టైలరింగ్ చేసుకొని నేను పిల్లల్ని చదివించుకుంటాను. ఇప్పుడు అన్నీ పోయినాయి, మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు గడగడలు ఆడుకుంటా అసలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వచ్చినాం. మళ్ళీ అట్టనే బొంగుతామని వాళ్ళు అలా చెప్పేసరికి మాకు మళ్ళీ బొంగుతాయని మేము ఎక్కడెక్కడ వదిలేసి బట్టలు ఒక జతలతో మళ్ళీ వచ్చినాం సార్. మాకు ఖచ్చితంగా ఏడొక స్థలాలు ఇవ్వాలి. మేము కూడా మంచి సేపు మేము పిల్లగాలతోనే ఉండాలి కదా సార్. మళ్ళీ ప్రాణాలు చేతులు పట్టుకుని మేము బతకలేము సార్. అది ప్రభుత్వం ఉన్న వాళ్ళకే కాదు పెట్టేది, లేని వాళ్ళని కూడా చూడాలిగా, మమ్మల్ని కూడా ఆదుకోవాలిగా. లేని వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు? దిక్కులేని వాళ్ళకు దేవుడు అంటాడు. మరి దేవుడు అనేటాడు ప్రభుత్వంగా మాకు ఉండేది. మేము 15 సంవత్సరాల నుంచి మేము ఇడు ఉంటా అంటే కనీసం మాకు ఏం కూడా రాలే. లంచాలు పెట్టేటోళ్ళకి వస్తానే పెట్రోలు, మాకు లంచం పెట్టడానికి కూడా లేవా? మేము ఎట్లా బతకాలి? ఏడబోయారులే, ఎట్లా నన్ను కొట్టుకొని పోతే అయిపోం మేము? అట్లా కూడా లేదా మాకు? మమ్మల్ని ఎవరు చూస్తారు? చూసారు కదా ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లయితే ఉందో ఒకసారి చూడండి. ఏమనంటే లాస్ట్ 20 ఇయర్స్ దరిదాపులో ఒక 20-24 సంవత్సరాలు అవుతుంది అక్క ఖమ్మం వచ్చేసి. ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు, ఏం లేదని చెప్పేసి అంటుంది. అండ్ దాని తర్వాత ఈ అమ్మ సిచ్యువేషన్ చూసారు కదా. ఒక నిమిషం, సురేంద్రం బతికొచ్చినాం, అట్లానే నీళ్ళు వస్తానే అంటే ఈడ బతుకుదామని పిల్లల చదువు అయిపోయినాక ఈడికొచ్చి ఈడ బతుకుదామన్నారక నా పిల్లని చనిపోయాడు. ఇక ఈయనే బతుకుతాను. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి రాలే, ఇప్పుడు వచ్చినాయి నీళ్ళు, ఇన్ని రోజులు రాలే. ఓకే విన్నారు కదా ఒకసారి. ఏమనంటే దరిదాపుల్లో ఖమ్మంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఒక 1-2-3 ఇయర్స్ కాదు వచ్చి దరిదాపుల్లో ఒక 10-15-20 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాము, మాకంటూ ఒక ఇల్లు లేదు, మాకంటూ ఒక ప్లేస్ లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంకేదో లేదు కాబట్టి, ఏది లేదు కాబట్టి అరే ఏదో తక్కువ రెంట్లో దొరుకుతుంది లేదంటే తక్కువ రేట్లో దొరుకుతుంది అని చెప్పేసి ఏదో అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి దీని గురించి అందరూ ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి వీళ్ళు ఏదో ఉన్నోళ్ళు కాదు, కోట్లు ఉన్నోళ్ళు కాదు, ఇంకేదో కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కొంచెం ఆదుకోవడానికి అండ్ వీళ్ళలో కొంతమందినైనా సెలెక్ట్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లాండి లేదంటే ఏదైనా మంచి ప్లేస్ కానివ్వండి, ఏదో ఒకటి అలాట్ చేయడానికి. అండ్ లేని వాళ్ళు కదా పాపం, చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఒక మంచి ప్లేస్లో
తరలించడానికి, వాళ్ళని ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి మీరు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో దరిదాపులు ఒకసారి ఆలోచించండి పాపం, ఒక 10 నుండి 12 గంటలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చూశారు కదా, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు ఆ టైంలో ఆ ఇంటి మీద తిండి లేక, నిద్ర లేక, ఏది లేక, ఎవరి నుండి సపోర్టు లేక వాళ్ళు ఆ రోజులు ఎలా గడిపారో ఒకసారి మీరంతా ఆలోచించండి. అండ్ దరిదాపులు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని ఆదుకోవడానికి ఏదో ఒకటి బోట్ లాంటిది, లేదంటే ఇంకా తెప్పల లాంటివి ఏదో ఒకటి అలాట్ చేసి అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి. సరే, మొన్న వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు, అండ్ భవిష్యత్తులో అలాంటి పరిణామం మళ్ళీ రాకూడదు. అండ్ వచ్చే వరదల్ని ఆపడానికి వాళ్ళు ఒకటి గోడ అడుగుతున్నారు, దానికి అడ్డుగా వాటర్ రాకుండా గోడ కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న రిక్వెస్ట్ని మీరందరూ అర్థం చేసుకుంటారు, అండ్ భవిష్యత్తులో వాళ్ళకంటూ మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఓకే అమ్మా, ఇక్కడ చూసారు కదా సమయం వచ్చేసి ఎంత అవుతుంది, టైము 12 o'clock 12 గంటలు అవుతుంది. అక్కడ వచ్చినటువంటి ఆ వరద ఉధృతి ఏదైతే ఉందో చూసే కొద్ది ప్రతి 10 నిమిషాలకి అది పెరుగుతూనే ఉంది కాబట్టి అక్కడ ఉంటే డేంజర్ అని చెప్పేసి అక్కడ నుండి ఒక స్కూల్లో తలదాచుకున్నటువంటి ఒక బాబాయిని కూడా చూసుకోవచ్చు. 12 గంటల టైంలో పాపం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు వాళ్ళు ఇంట్లో వంట చేసుకున్నారో లేదో తెలియని పరిస్థితి, ఏదో పార్సల్ ఏదో తెచ్చుకొని ఇప్పుడు కూర్చొని తింటూ ఉన్నారు. అది కూడా వాళ్ళకి అబ్బుతుందో లేదో నాకు తెలియదు. అండ్ వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం ఒకసారి, చెప్పండి బాబా ఏంటి ఈ సిచ్యువేషన్. 8:30 అధికారులు వచ్చి కాల్ చేయి అన్నారు. ఆ టెన్షన్కి ఏం చేయాలి, తినాలా వద్దా అనే ఆలోచన కూడా లేదు. ఓకే, ఏదో తెచ్చుకుంది ఇప్పుడు ఏదో తినాలని ఒక ముద్ద తింటాను. మొన్న పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ రోజు వరద వచ్చింది కదా, అలా ఆ వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, అసలు ఏమనిపించింది అసలు అప్పుడు? ఆ వరద అంత వస్తుందని అయితే అనుకోలేము మేము. ఇంతకుముందు మేము 20 సంవత్సరాలు దాటింది ఇక్కడే ఉండి, మునిపి ఎప్పుడైతే ఇంత వరద రాలేదు. కానీ ఇప్పుడు అంత వరద వస్తుందని అయితే మేము అనుకోం, అంత వరద రాకపోవచ్చు అని ఆలోచిస్తాను. అసలు మరి ఇంట్లో వంట కూడా చేసుకోలేదా మరి ఈ టైం వరకు, అసలు అన్నం తినకుండా 12 గంటల టైంలో పార్సల్ తెచ్చుకొని తింటున్నారు? వంట చేసుకునే పరిస్థితి ఉంటలేదు, ఏం లేదు. నేను ఇది ఎవరికి ఇస్తానో వాళ్ళు మాట్లాడండి, ఇది నీ నోటి దగ్గర పెట్టినప్పుడు నువ్వే మాట్లాడు, వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళనే మాట్లాడండి. అండ్ అమ్మ చెప్పండి అమ్మా, ఈ టైంలో 12 గంటల టైంలో అన్నం తింటున్నారు మరి ఇంట్లో చేసుకోలేదు? బాబు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చిపోయాను అన్న, అంతే తీసుకొని అన్ని తాళాలు వేసుకొని ఇంటికి వచ్చే వర్షం వద్దని చెప్పారు. తొందర ఏం తీసుకోకుండా వచ్చేసినాం. మా బాబు ఇప్పుడే ఇచ్చిపోయాడు పార్సలు, ఇచ్చిపోతే తింటున్నాం ఇప్పుడే. ఓకే 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 ఓకే. అండ్ చూసారు కదా ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రదేశానికి, అంటే ఈ నైట్కి వాళ్ళు తలదాచుకోవడానికి ఏదైనా మంచి ప్రదేశం కావాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో హార్వెస్ట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళకు షెల్టర్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ సంస్థ ఏదైతే ఉందో గతంలో ఏదైనా చేసిందా, అండ్ భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు ఏదైనా చేయదలుచుకుందా అనే మాటలు ఇక్కడ ఉన్నటువంటి బాబాయ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబాయ్. ఇప్పుడు మా సంస్థ వాళ్ళందరూ కనీసం ఇప్పుడు 2-3 లక్షల రూపాయలు సాయం చేసి మళ్ళీ వాళ్ళకి రైసు కిరాణం సరుకులు అన్నీ ఇప్పించి మా సంస్థ కాపాడింది. ఇప్పటికి సెల్టర్ కావాలంటే మా సంస్థ మొత్తం కాపాడుతుంది, ఇప్పటికి మా యజమానిని తెలియపరిచింది. మేము ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మా సంస్థ ఎప్పుడైనా ఎల్లవేళలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, అది మా సంస్థ తరపున మాట్లాడుతున్నాం. ఓకే.